नमस्ते अन्ना अंदर की नमस्कार निजामाबाद जिला माक्लूर मंडलम आम्राद ग्रामानिक चिंदिना बुन्नी प्रसाद अप्पुल चेसी मरी सऊदी अरेबिया लोनी आल्कोबार सुबेगा प्रांतानिकी प्रतिकुदेरु निमित्तं वच्चाडु चाली चालनी जीतं ఒక వైపు అప్పులు ఎక్కువై అప్పుల్లోల్ల బాధ భరించలేక ఒత్తిడి ఎక్కువవడంతో జూన్ 25వ తేదీ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సౌదీ అరేబియాలోని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యుడు దేవేందర్కు తెలియగానే డబ్ల్యూఏసి సంస్థ సభ్యులు మహమ్మద్ ఫరూక్కు తెలపడం జరిగింది. అలాగే మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు పూర్తి బాధ్యతలు తీసుకొని మహమ్మద్ ఫరూక్, అబ్దుల్ రఫీక్, ఫేరికా రాజేందర్, తోటి కార్మికుడు ఆల్కోబార్ సుబేకాలో ఉన్న మల్లేష్, జల్లా రాజేందర్, మోపాల్ రవి, సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీ సహకారంతో మరియు ఆల్ ఆసాలో ఉన్న మొహిద్దీన్ జిన్నా ప్రత్యేక సహాయంతో పేపర్ వర్కులన్నీ పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు మల్లేష్ మరియు తోటి కార్మికుల సహకారంతో 10,000 రియాల్స్ కలెక్ట్ చేసి ఇండియాకు పంపించడం జరిగింది. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామానికి ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టిబాబు గారు ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సౌదీలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సౌదీలో నివసిస్తూ ఉన్న దాదాపు 25 లక్షల మంది భారతీయులకు సమస్యలు ఉన్నాయన్న సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ఇలా ప్రాణాలు తీసుకుంటూ ఉంటే సౌదీలో ఏ ఒక్క భారతీయుడు మిగలడు. ఎవరికో ఏదో ఒక సమస్య ఉంటేనే బ్రతుకు తిరుగు నిమిత్తం మనము ఇతర దేశాలకు వస్తూ ఉంటాం. దయచేసి ఇలా ప్రాణాలు తీసుకొని మీ యొక్క కుటుంబానికి శోకాన్ని మిగల్చవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే గల్ఫ్ దేశాలలో అక్రమ కేసులతో మగ్గుతూ ఉన్న తెలంగాణ గల్ఫ్ కార్మికులను రక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. అలాగే 500 కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ మరియు అలాగే గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ కార్మికులకు తక్షణమే ఆర్థిక సహాయం కింద 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి జీడబ్ల్యూఏసి కార్యవర్గం సభ్యులైతే డిమాండ్ చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దామన్నా. కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులందరూ దయచేసి ఇటువంటి పనుల జోలికి వెళ్లవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, అలాగే బున్ని ప్రసాద్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.